మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ఉగాది తర్వాత రోజు, చాలా మంచి రోజు కనుక పూజ గదిలో నుండి దీనిని తీసి పూల చెట్ల మొదట్లో పడేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, కావలసినంత ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి పూల మొక్కల మొదట్లో తప్పకుండా వీటిని పడవేయండి, మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, చాలా మంచి జరుగుతుంది. ఉగాది తర్వాత రోజు పూల చెట్ల మొదట్లో ఇవి పడేయటం వలన ప్రతి ఒక్కరి కష్టాలు పోతాయి, అనేక రకాల బాధల నుండి బయటపడతారు, అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది, సంవత్సరం పొడుగునా ధనం వస్తూనే ఉంటుంది. డబ్బు లేదని చాలామంది బాధపడిపోతూ ఉంటారు, అటువంటి వారు ఈ పరిహారం చేస్తే ధన ద్వారాలు తెరుచుకుని ధనం బాగా వస్తుంది. ఉగాది అనేది హిందువుల అతిపెద్ద పండుగ. ఈరోజు పూజ గదిలో ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఉంటారు, పూజ కోసం రకరకాల పూలను వాడుతూ ఉంటారు. ఇంటి గుమ్మానికి మామిడి కొమ్మలు, వేప కొమ్మలు, బంతి పూలు కడుతూ ఉంటారు, రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు, ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, ఉగాదికి ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తింటూ ఉంటారు. అయితే ఉగాది పండుగ అయిపోయిన తర్వాత, అంటే ఉగాది మరుసటి రోజు పూజ గదిలోని ఈ వస్తువులను తీసి పూల చెట్ల మొదట్లో పడేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వస్తాయి, సంవత్సరమంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉగాది తర్వాత రోజు పూల చెట్ల మొదట్లో ఏం పడేస్తే మీ దరిద్రమంతా కూడా పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక ఎలుకను విఘ్నేశ్వరుడు దేవకాంతగా ఎలా మార్చాడో తెలిపే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. పాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్య పిపాసి. శత్రుంజయుడు వాతాపి నగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాల్ని పెంచడానికి ప్రజల మీద విపరీతంగా పన్నులు వేశాడు. నిరంకుశ పాలన సాగిస్తూ ఇల్వలుడు మళ్ళా పుట్టాడు అని అనిపించుకున్నాడు. అతని కుమారులలో కడపటివాడైన చలుకవర్మ చాలా మంచివాడు, అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురి కలవాడు, విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ విద్య పట్ల, కళల పట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు. సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు. చలుకుడు తండ్రితో జనహింస పరపీడతో కూడిన సామ్రాజ్య విస్తరణ కసాయి వృత్తి కంటే ఏం గొప్పది అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళటం మానేశాడు. అప్పుడు శత్రుంజయుడు మండిపడుతూ, ఔరా, సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్ప పుట్టావు, నీకు తగిన శాస్త్రి జరగాలి అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి దానికి చులుక అని పేరు పెట్టి దానితో చలుకవర్మకు పెళ్ళి అని చాటించాడు. చలుక అసలు పేరు కళ్యాణ కింకిని, ఆమె ఒక అప్సరస, ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా భూమి మీద పుట్టింది. కళ్యాణ వేదిక పైన ఉన్న పెళ్లిపీటలపై రాకుమారుణ్ణి, ఎలుకను చూసి వచ్చిన వారు చేసే కోలాహల పరిహాసానికి చలుకుడు సిగ్గుతో కృంగిపోవాలని శత్రుంజయుడు ఆ విచిత్ర వివాహానికి రాజుల్ని, ప్రజల్ని ఆహ్వానించాడు. కానీ చలుక శర్మ మందహాసంతో ఎలుకను మహారాజుకు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు, మీరంతా నమ్మకపోవచ్చును గాని నేను నమ్మగలను అని అన్నాడు. కొడుకు మాటలకు శత్రుంజయుడికి కోపం వచ్చి ఎలుకతో సహా చలుకవర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి, నువ్వు మా మధ్య ఉండవలసిన వాడివి కావు, నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు ఆ వాహనం జాతిదే నీకు తగ్గ ఇల్లాలు, నీ ఇల్లాలు అసూర్యం, పస్యగా ఎవ్వరికీ కనబడకుండా ఉండే అంతఃపుర కాంతగా ఉండడానికి ఇంటి నిండా ఎలుక విలాలు ఉన్నవిలే అంటూ ఎకశకం చేశాడు. చలుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు, తండ్రి, కుమారులందరికీ పెళ్లి చేయడమనేది చాలా గొప్ప విషయం, ఎవరికెవరో
అది ఏనాడో రాసి పెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ యజ్ఞేశ్వరుని ఇచ్చ కదా అన్నాడు. ఇక చలుకుడు ఎలుకతో కలిసి నివసించసాగాడు. చలుకుడు ఉత్తమ గ్రంథాలను చదువుతున్నప్పుడు చలుక పక్కనే చేరి వింటూ ఉండేది. చలుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది. చలుకుడు తిన్న తర్వాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూ ఉండగా వినాయక చవితి దగ్గరకు వచ్చింది. అందరూ ఇళ్లకు వల్లవేసి ధాన్యాలు దంచుకుంటున్నారు. చలుక రాత్రికి రాత్రి ఎలుకలన్నిటినీ పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి. పళ్లతో పై పొట్టు ఒలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి. వినాయక చవితి ఉదయాన్న చెలుకుని వదినలు స్వయంగా బంగారు విందెలతో నదీ జలాన్ని చేతినెత్తుకొని వస్తూ ఉన్నారు. అది చూసి చెలుకుడు కొద్ది విచారం కనబరించాడు. అది గమనించిన చెలుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని ఇవతలకు వచ్చి కొండంత బిందెను పొంగి పొర్లి ప్రవహిస్తున్న నదిని చూసి హతాశురాలై బిందెనెత్తితే దొర్లించుకొచ్చాను గాని నీళ్ళెలా ముంచగలను, బిందెతో ఎలా మోసుకెళ్ళగలను, అవివేకురాల్ని పనికిమాలిన దాన్ని నేనెందుకు బ్రతికి అని అనుకుంటూ తలను అక్కడున్న రాతికేసి కొట్టసాగింది. అప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. దాంతో చులక శాప విమోచనమై ఎలుకరూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిణి నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాల మీద ప్రణమిల్లి అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణ కింకిణిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కళ్యాణ కింకిణి నీలబిందెను తలకెత్తుకుని నడిచి వెళ్తూ ఉంటే దారి పొడవున ప్రజలు బొమ్మల్లాగా నిల్చుని చూస్తూ ఎవరి దేవసుందరి, ఎవరింటికి వెళ్తున్నది అని విస్తుపోయారు. కనకవర్మ వదినలు కళ్యాణ కింకిణి తమ చిన్న మరిది ఇంటిలోకి వెళ్లటం చూసి ముఖాలు వెల్లడీసుకున్నారు. శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి చెలుకవర్మను సతీసమేతంగా రాజమందిరానికి తీసుకొని వచ్చాడు. చెలుకుని అన్నలు తండ్రితో, మాకు అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్లిళ్ళు చేయలేదు, అలా చేసి ఉంటే మాకు అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా అని గద్దించి అడిగారు. ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని అర్జించి పెట్టింది అని శత్రుంజయుడు విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు పోయాడు. చెలుకవర్మ అన్నలు అసంతృప్తి పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు. ఎంత వద్దంటున్నా వెనుక ప్రజలు చెలుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చెలుకవర్మ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. చెలుకవర్మ కళ్యాణ కింకిణి పేరున కళ్యాణి అనే మరొక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణ కింకిణి వలన 4 పుత్రులు కలిగారు. వారు చాళుక్యులుగా పిలువబడతారు. ఆ విధంగా చాళుక్య రాజ్యవంశాలకు మూల పురుషుడైన చెలుక వర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో ప్రకారాలతో శోభిల్లింది. కళలకు కానాంచిగా, విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాది దేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కష్ట శిల్పానికి ప్రమాణికమైన ఆలయ మండప శిల్పాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి రాజులు మొదలుగొని సామాన్య యాత్రికులు వరకు ఎల్లప్పుడూ వస్తూ ఉండేవారు. చాళుక్యులు 4 దిక్కుల రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారు. చాళుక్య వంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపిని ఏలినవారు వాతాపి చాణుక్యులని, కళ్యాణి నగరాన్ని పాలించినవారు కళ్యాణి చాణుక్యులని, వేంగిని ఏలినవారు వేంగి చాణుక్యులను, తూర్పు చాణుక్యులు, పశ్చిమ చాణుక్యులు, సౌరాష్ట్ర చాణుక్యులుగా పేరొందారు. కాలక్రమేణ వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు. ఇక విషయంలోనికి వస్తే ఉగాది తర్వాత రోజు చక్కగా అందరూ కూడా పూజగదిలోని నిర్మాల్యాన్ని తొలగించండి. అంటే ఉగాది రోజు పూజగదిలో పూజ చేసిన పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులను తీసివేయండి. ఈ పూలను మీ గుప్పెట్లోకి తీసుకొని ఆ పూల మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే 1 స్పూన్ ధనియాలను కూడా పూలలో కలపండి. తర్వాత వీటన్నిటినీ చేతిలో పట్టుకుని తీసుకొని వెళ్ళి మీ ఇంటి పెరట్లో పూల మొక్కల మొదట్లో వేయండి. పూల మొక్కలు లేకపోతే ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కల మొదట్లో వేయండి. మందార చెట్టు, వేప చెట్టు, బొప్పాయి చెట్టు, ఇలా మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో వేయండి. అసలు పెరడు లేదు, కుండీలలో చెట్లు పెంచుతున్నాము అనేవారు ఆ కుండీలలోనే ఈ పూలను ధాన్యాలను వేయండి.
అసలు మా ఇంటి దగ్గర చెట్లే లేవు అనేవారు ఇంటి బయట లేదా ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు లేదా రావి చెట్టు ఇలా ఏదో ఒక చెట్టు మొదట్లో పడవేయండి. ఇంటి దగ్గర పెరట్లో ఈ పూలను వేసినా లేదా కుండీల్లో వేసినా లేదా బయట ఏదో ఒక చెట్టు మొదట్లో వేసినా అలా పూలను ధనియాలను పడేసిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేసుకుని మాకు ఈ సంవత్సరం అంతా కలిసి రావాలి అని కోరుకోండి. అంతే, ఉగాది తర్వాత రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ఉగాది తర్వాత రోజు మీరు కూడా ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. వారంలోని ప్రతిరోజుకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాగే బుధవారానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు బుధవారం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులను పొరపాటును కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధగ్రహం తెలివితేటలకు సంబంధించిన గ్రహం. తెలివితేటలు బాగుండాలంటే జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉండాలి. బుధవారం చాకచక్యంగా చేసే పనులు అంటే తెలివితేటలతో పూర్తి చేసే పనులను చేయడానికి చాలా మంచి రోజు. సరదాగా ఆడుతూ పాడుతూ చేసే పనులకు కూడా ఈరోజు అనుకూలం. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవడానికి కూడా బుధవారం మంచి రోజు. అంటే భావాలను ఈరోజు వ్యక్తపరిస్తే చేసే పనిలో విజయం లభిస్తుంది. విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బుధవారం చాలా మంచి రోజు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు కూడా అనుకూలం. అప్పులు తీర్చడానికి కూడా బుధవారం చాలా మంచి రోజు. మనసును శుద్ధి చేసుకోవడానికి అంటే చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి బుధవారం చాలా మంచిది. బుధవారం నాడు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తులసి వద్ద పూజ చేస్తే శుభం కలుగుతుంది. ఇనుప వస్తువులను కొనడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిది. బుధవారం రోజు ఆడవారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని తుడవకుండా ఉండకూడదు. ఇంట్లో చెత్త లేకుండా చూసుకోవాలి. అలాగే ఆడవారు కూడా శుభ్రంగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి. అలాగే బుధవారం రోజు నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం మంచిది కాదు. బుధవారానికి అధిపతి బుధుడు కనుక జాతకంలో బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకుందాం అని అనుకున్నా బుద్ధి వక్రమార్గంలో నడుస్తుంది. బుధగ్రహ దోషాలు పోవాలంటే బుధవారం తులసి పూజ చేసి విష్ణు సహస్రనామాలను పారాయణ చేయాలి. బుధవారం రోజు పెసలు, ఆకుపచ్చ కూరలను లేదా ఆకుపచ్చ అరటి పళ్లను ఆవుకు తినిపిస్తే శుభం జరుగుతుంది. జాతకంలో బుధుడు బాగున్నా బాగోలేకపోయినా బుధవారం రోజు ఎవ్వరూ కూడా పెసరపప్పుతో చేసిన పదార్థాలను స్వీకరించకూడదు. జాతకంలో బుధగ్రహం అనుకూలంగా లేనివారు పొరపాటున కూడా పెసలుతో చేసిన పదార్థాలు తినకూడదు. తింటే వారి సమస్యలు మరింత పెరుగుతాయి. అలాగే బుధవారం రోజు పొరపాటున కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. గోర్లు వెంటుకలు కత్తిరించకూడదు. అలాగే బుధవారం రోజు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. బుధవారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి. మద్యం మాంసాన్ని తినకూడదు. బుధవారం రోజు నల్లని రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే మానసిక మరియు శారీరక బాధలు పెరుగుతాయి. ఈరోజు కొత్త నల్ల రంగు బూట్లను కూడా ధరించకూడదు. అలాగే బుధవారం రోజు రాత్రి సమయంలో పెరుగుని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈరోజు తులసిని తప్పనిసరిగా పూజించుకోవాలి. బుధవారం రోజు పచ్చని రంగులో ఉండే ఆకుకూరలను తింటే బుధుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.